పుంగనూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు, అతని అనుచరులు, అతని రౌడీ మూకలు చెయ్యని అరాచకం లేదు, చెయ్యని రౌడీయిజం లేదు, చెయ్యని దౌర్జన్యాలు లేవు. ప్రజలందరినీ కూడా అన్ని రకాలుగా వేధించి ఇబ్బంది పెట్టి ఒక రకమైన భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు ఈ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చినప్పుడు, ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పుంగనూరు నియోజకవర్గ ప్రజలు రామచంద్రారెడ్డి గారిని కావచ్చు, అతని కుమారుడు మిథున్ రెడ్డి గారిని కావచ్చు, చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆ ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఎంతటి నీచానికి దిగజారంటే, మేము ఎంతో ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటూ గ్రామాల్లో పర్యటన చేస్తుంటే, గ్రామాల్లో ప్రజలు మాకు వస్తున్న ఆదరణని, ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో రోడ్డు మీద మా వాహనాలు, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలిసి వెళ్తుంటే, ముందే ప్లాన్ చేసుకొని అక్కడ రాళ్ళు ఏర్పాటు చేసుకొని, రాళ్ళు, ఇతర మారణాయుధాలు, మా వాళ్ళకి చాలామంది ఇంకా పిస్టల్స్ కూడా చూపించారట. సుమారు 100లాది మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి గారు, ఈ ముగ్గురు ప్రోద్బలంతో వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మరదలు ఎవరైతే ఉన్నారో, పెద్దిరెడ్డి ఇందిరమ్మ గారు, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామందితో పాటు ఆ పార్టీకి సంబంధించిన గూండాలు, కార్యకర్తలు చాలామంది 100లాదిగా వచ్చి మా వాహనాల మీద, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద విచ్చలవిడిగా నేరుగా దాడి చేసే ప్రయత్నం చేస్తూ, వాళ్ళ అంతిమ లక్ష్యము నన్ను అంతం చేయాలి, నన్ను హత్య చేయాలి అనే ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారము వచ్చి ఈరోజు ఈ సాహసానికి వడిగట్టారు. ఇందులో మా కార్యకర్తలకి చాలామందికి తలలు పగిలిపోయాయి, చాలామందికి అన్ని రకాలుగా దెబ్బలు తగిలి చాలామంది ఇప్పటికే హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు, దాంతోపాటు ఒకరిద్దరు అపస్మారక స్థితిలో కూడా ఉన్నారు. దాంతోపాటు మాకు సంబంధించిన ప్రచార వాహనాలు ఏవైతే ఉన్నాయో, సుమారు 4 ప్రచార రథాలు, అదేవిధంగా 5 నుండి 6 దాకా ఎల్ఈడికి సంబంధించిన వాహనాలు, నా సొంత ప్రచార రథము, నా సొంత వాహనము, ఏదైతే నా కారు ఏదైతే ఉందో కారుతో పాటు నా సెక్యూరిటీ వాహనము, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి సుమారు మా కార్యకర్తలు అందరికీ సంబంధించినవి 30 నుండి 35 వాహనాలు పూర్తిగా ఎక్కడికక్కడ రాళ్ళు, కర్రలు, రాడ్లతో ధ్వంసం చేసి ఒక భయానకమైన వాతావరణం సృష్టిస్తే, దీని మీద కంప్లైంట్ ఇవ్వడానికి మేము పోలీస్ స్టేషన్కి వస్తే, పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి అక్కడ మా వాహనాలన్నింటినీ కూడా పెట్రోల్ పోసి నిప్పు పెట్టే కార్యక్రమం చేసి ఈరోజు ఒక నీచాతి నీచమైన కార్యక్రమము తలపెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఇంత జరుగుతుంటే దీన్నంతటినీ కూడా కంట్రోల్ చేయాల్సిన పోలీసు వ్యవస్థ ఏమాత్రం పట్టించుకోకుండా ఏదో చిన్న గొడవ జరిగినట్టు లేదా చిన్న తోపులాట జరిగినట్టు వాళ్ళు లైట్గా తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయమో ఈరోజు ప్రజలు గమనించాలి. ఇక్కడ మొత్తానికి గత 5 సంవత్సరాల నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏవైతే అరాచకాలు చేశారో, ఏవైతే దౌర్జన్యాలు చేశారో, ఏదైతే రౌడీయిజం చేశారో, ఇది తరిమి కొట్టడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టే వాళ్ళు ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా మీ ఓటమిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఖచ్చితంగా మీకు ఇది రాజకీయ ముగింపు అని కూడా నేను తెలియజేస్తున్నాను. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. బీసీవై పార్టీని ఆదరిస్తున్నాను, బీసీవై పార్టీని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ మార్పు వస్తుంది, ఆ అభివృద్ధి జరుగుతుంది. దాంతోపాటు మీరు ఏదైతే ప్రోత్సహిస్తున్న అరాచకాలు, రౌడీయిజము, ఈ దౌర్జన్యాలు, వీటన్నింటినీ కూడా నియోజకవర్గం నుండి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నా
ఎస్ఐ ఒక్కరు ఉన్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు. కొడతా అంటే వాళ్ళకి ప్రయోజనం ఇస్తుంటారు. స్టేషన్ కొట్టుకుంటారు, స్టేషన్ ముందర ఉంటే ప్రయత్నం.